హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం బజాజ్ హోల్డింగ్ కంపెనీ గురించి తెలుసుకుంటాం. బజాజ్ హోల్డింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అంటారు. సో ఈ కంపెనీ ఒక హోల్డింగ్ కంపెనీ. సో ఈ కంపెనీ వాల్యుయేషన్స్, అలాగే ఈ కంపెనీలో ఇప్పుడు ఈజ్ ఇస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ ఆర్ నాట్ అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం. ఈ వీడియోలో నేను మీకు ఫైనాన్షియల్స్, ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్, అలాగే ఈ కంపెనీ యొక్క వాల్యుయేషన్స్, అలాగే ఈ హోల్డింగ్ కంపెనీ యొక్క వాల్యూ ఎంత ఉందో ఆ డీటెయిల్స్ అన్ని నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, సో స్టే ట్యూన్ ఇన్ దిస్ వీడియో. సో వీడియోలోకి వెళ్లే ముందు ఇదే గనక మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే, ఈ ఛానల్లో చేసిన మిగతా వీడియోస్ కూడా మీరు చూడొచ్చు. సో లాస్ట్ వీడియోలో నేను జైడస్ వెల్నెస్ గురించి మాట్లాడాను, అంతకుముందు అశోక్ లేలాండ్ గురించి మాట్లాడాను, అలాగే నేను ఫ్యూ లైవ్ స్ట్రీమింగ్ ఈవెంట్స్ కూడా చేశాను. అందులో మనకి ఇండెక్స్ ఫండ్స్ గురించి, స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ గురించి, అలాగే టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్, బెస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి, సో ఇన్వెస్టింగ్ గురించి, ఇంతకుముందు నేను హోల్డింగ్ కంపెనీ గురించి డిస్కస్ చేశాను, అది బాంబే బర్మా ట్రేడింగ్ కార్పొరేషన్. ఓకే, ఆ తర్వాత సిడిఎస్ఎల్ ఫండమెంటల్ అనాలిసిస్ చేశాను, ఇలాగ చాలా వీడియోస్ చేశాను. టాటా మోటార్స్ గురించి చాలా మంది అడుగుతూ ఉంటారు దాని గురించి, అలాగే లైవ్ స్ట్రీమింగ్స్ లో నేను టాటా మోటార్స్ గురించి, ఎస్ బ్యాంక్ లో ఏం చేయాలనే విషయాలు, సో అవన్నీ కూడా నేను డిస్కస్ చేశాను. సో ఇవాళ మనం మళ్ళీ చూసాం 5% మనకి ఎస్ బ్యాంక్ లో కరెక్షన్ మళ్ళీ వచ్చింది. సో ఆల్రెడీ నేను దాని గురించి ఇంతకుముందు వీడియోస్ లో మాట్లాడాను, లైవ్ స్ట్రీమింగ్స్ లో ఎస్పెషల్లీ. సో అవి కూడా మీరు చూడొచ్చు. అలాగే పోర్ట్ఫోలియోలో నేను రెండు పోర్ట్ఫోలియోలు క్రియేట్ చేయడం జరిగింది, దీపావళి పోర్ట్ఫోలియో అని, అది దీపావళి రోజు నేను లాంచ్ చేశాను, అలాగే హై రిటర్న్స్ పోర్ట్ఫోలియో అని, అందులో ఎస్ బ్యాంక్, టాటా మోటార్స్, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఇలాంటి స్టాక్స్ గురించి, 3 స్టాక్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో ప్రీవియస్ వీడియోస్ మీకు చాలా యూస్ఫుల్ అవుతాయని నేను భావిస్తున్నాను, సో అవి కూడా చూడండి. సో అలాగే మీరు నన్ను కాంటాక్ట్ చేయాలి అనుకుంటే గనక ఇక్కడ చూడండి టెలిగ్రామ్ ఛానల్ ఉంది. సో టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వచ్చు, లేటెస్ట్ అప్డేట్స్ గురించి నేను వాటి గురించి మాట్లాడుతూ ఉంటాను. సో అది ఇక్కడ మీరు చూడొచ్చు. అలాగే ఫేస్బుక్ గ్రూప్ ఉంది. సో మన ఫేస్బుక్ గ్రూప్ లో కూడా మీరు అందులో రిక్వెస్ట్ పెడితే యాడ్ అవ్వచ్చు. సో అందులో మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే నేను అక్కడ అడ్రస్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే కొంత చాలా మంది ఫ్రెండ్స్ నా ఫేవరెట్ బుక్స్ వాటి గురించి అడగటం చేశారు. సో వాటి లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో మీకు ప్రొవైడ్ చేస్తాను. సో అలాగే మీరు నన్ను ఫేస్బుక్ లో కాంటాక్ట్ చేయొచ్చు, లేకపోతే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా నేను ప్రతి కామెంట్ కి నేను రిప్లై ఇస్తాను. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రతి కామెంట్ కి నేను రిప్లై ఇస్తూ ఉంటాను. సో తప్పకుండా మీరు నన్ను కామెంట్స్ లో కాంటాక్ట్ చేయొచ్చు, లేకపోతే ఇలాగ ఇన్వెస్ట్ ఇండియా అని చెప్పి ఫేస్బుక్ గ్రూప్ ఉంది, సో అందులో కూడా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇది బజాజ్ హోల్డింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ అనమాట ఈ కంపెనీ. సో ఈ బజాజ్ గ్రూప్ కంపెనీ. సో ఈ హోల్డింగ్ కంపెనీ అంటే ఏంటంటే, ఇది హోల్డింగ్ కంపెనీ అనమాట. అంటే హోల్డింగ్ కంపెనీ ఏం చేస్తుందంటే ఇన్వెస్ట్మెంట్స్, అదేం చేయదు, కాకపోతే అది ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంది అనమాట కొన్ని కంపెనీస్ లో. సో ఇక్కడ బజాజ్ హోల్డింగ్ కంపెనీ, ఇంతకుముందు బాంబే బర్మా గురించి నేను డిస్కస్ చేశాను, సో ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు. అందులో బాంబే బర్మాకి ఎస్పెషల్లీ 55% మనకి 55% ఆఫ్ ద షేర్ మనకి బ్రిటానియా ఇండస్ట్రీస్ లో ఉంది. సో అదే నేను డిస్కస్ చేశాను. సో మీరు ఆ వీడియో కూడా ఒకసారి చూడొచ్చు. సో ఇక్కడ చూడండి, బాంబే బర్మా ట్రేడింగ్ కార్పొరేషన్ అని ఇది కూడా నేను చేసిన వీడియో. సో ఇందులో ఈ వీడియోలో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, సో హోల్డింగ్ కంపెనీ ఏంటి అంటే. సో అందులో కూడా మీరు చూడొచ్చు. ఓకే, సో అలాగే ఇప్పుడు ఈ మన బజాజ్ హోల్డింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కూడా హోల్డింగ్ కంపెనీ, అది మీరు చూసినట్లయితే ఇక్కడ ఈ ప్రెజెంటేషన్ చూడండి. సో ఈ ప్రెజెంటేషన్ మనకి బజాజ్ ఫిన్సర్వ్ వాళ్ళ, బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ యొక్క ప్రెజెంటేషన్. సో ఇక్కడ చూడండి, బజాజ్ హోల్డింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్. సో ఇందులో బజాజ్ హోల్డింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఈ కంపెనీకి 31.54% బజాజ్ ఆటోలో ఇన్వెస్ట్మెంట్ ఉంది. అంటే బజాజ్ ఆటో తెలుసు కదా మనకి కంపెనీ, బజాజ్ ఆటోలో ఈ కంపెనీకి 32% షేర్ ఉందన్నమాట. అలాగే బజాజ్ ఫిన్సర్వ్ లో 40% ఉంది. ఓకే, సో మీరు హోల్డింగ్ కంపెనీస్ లో ఒకసారి చూడండి, హోల్డింగ్ కంపెనీస్ లో మనకి డిస్కౌంటెడ్ వాల్యూస్ తో అవైలబుల్ గా ఉంటాయి, డిస్కౌంటెడ్ గా అవైలబుల్ ఉంటాయి. అదే విషయం నేను బాంబే బర్మా ట్రేడింగ్ కార్పొరేషన్ లో కూడా చెప్పడం జరిగింది. సో హోల్డింగ్ కంపెనీస్ కి గ్లామర్ తక్కువ అలా అని చెప్పి, వీటి ఈ కంపెనీస్ వేటిల్లో అయితే ఇన్వెస్ట్ చేస్తున్నాయో అవి గ్రో అయితే తప్పకుండా ఇందులో కూడా మనకి గ్రోత్ వస్తుంది, అది నేను మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, బజాజ్ ఫిన్సర్వ్ లో మళ్ళీ మనకి బజాజ్ ఫైనాన్స్ లో 55% ఉంది. సో మీరు బజాజ్ ఫైనాన్స్ లో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీరు బ్యాక్ వెళ్ళండి, బజాజ్ ఫైనాన్స్
లో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి బ్యాక్ వెళ్ళండి, మీరు బజాజ్ ఫిన్సర్వ్ లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. సో బజాజ్ ఫిన్సర్వ్ కి 55% బజాజ్ ఫైనాన్స్, ఆ తర్వాత బజాజ్ అలియన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ లో 74%, అలాగే బజాజ్ అలియన్స్ జనరల్ ఇన్సూరెన్స్ లో 75% హోల్డింగ్ ఉంది. సో మీరు బజాజ్ ఫైనాన్స్ లో ఇన్వెస్ట్ చేయాలంటే తప్పకుండా బజాజ్ ఫిన్సర్వ్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు, అలాగే మీరు బజాజ్ ఫిన్సర్వ్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీరు తప్పకుండా బజాజ్ హోల్డింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ లో కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే, సో నేను జనరల్ గా ప్రిఫర్ చేస్తానే, బజాజ్ ఫైనాన్స్ అంటే నాకు చాలా ఇష్టం కంపెనీ. సో మీకు మీరు అది 55% బజాజ్ ఫైనాన్స్ కి ఫిన్సర్వ్ లో కూడా ఉంది. సో ఇన్సూరెన్స్ సెక్టర్ బాగుంటుంది, ఇన్సూరెన్స్ కంపెనీస్ బాగుంటాయి అనుకుంటే మీరు తప్పకుండా బజాజ్ ఫిన్సర్వ్ లో కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఇవన్నీ వీటన్నిటికీ, అలాగే బజాజ్ ఆటో నేను ఎప్పటి నుంచో మన ఛానల్ మెంబర్స్ కి సజెస్ట్ చేస్తానే ఉంటాను, బజాజ్ ఆటో, హీరో మోటో కోప్. సో ఇవన్నీ కంపెనీస్ మనం ఒకే స్టాక్ లో మనం చూడాలి అనుకుంటే కనుక తప్పకుండా బజాజ్ హోల్డింగ్స్ లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ చూడండి, సో నేను దీని వాల్యూ క్యాలిక్యులేట్ చేశాను ఇందాక, ఇక్కడ చెప్పాను కదా బజాజ్ ఆటో లిమిటెడ్ లో 32% ఉందని. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ బజాజ్ ఫిన్సర్వ్ కదా, సో బజాజ్ ఫిన్సర్వ్ లో 40% దాకా బజాజ్ హోల్డింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీకి షేర్ ఉంది. ఓకే, సో ఇక్కడ చూడండి, సో అదేం బజాజ్ ఫిన్సర్వ్ మార్కెట్ క్యాప్ 91,000 crores. సో మార్కెట్ క్యాప్ అంటే ఏంటంటే ఆ హోల్ కంపెనీ యొక్క వాల్యూ అనమాట. ఓకే, సో హోల్ కంపెనీ మనకి ఎంతకు దొరుకుతుంది అనేది మార్కెట్ క్యాప్ అనమాట. సో బజాజ్ ఫిన్సర్వ్ స్క్రీనర్ లోకి వెళ్ళండి, స్క్రీనర్ లోకి వెళ్ళి ఇక్కడ చూడండి, మార్కెట్ క్యాప్ 91,000 crores. ఓకే, సో అంటే 91,000 crores మన దగ్గర ఉంటే మనం పూర్తిగా బజాజ్ ఫిన్సర్వ్ అన్ని షేర్స్ ని మనం కొనొచ్చు అని అర్థం. ఓకే, సో ఇది 91,000 crores. ఓకే, సో మనకి మనం కొనొచ్చు అంటే మనకు అమ్మే వాళ్ళు కూడా ఉండాలి, బట్ దాని వాల్యూ ఉంటుంది కదా కంపెనీ యొక్క వాల్యూ. సో అది 91,000 crores అనమాట, అదే విషయం నేను ఇక్కడ రాశాను, 91,000 crores. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ తెలుసు 40% బజాజ్ ఫిన్సర్వ్ లో 40% మనకి బజాజ్ హోల్డింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ ఉంది. సో అదే 40% ఆఫ్ హోల్డింగ్ వాల్యూ, 40% ఆఫ్ దిస్ ఎంత, 36,500 crores. అంటే 40 మనకి ఎలా వచ్చిందంటే 40% అంటే 0.4 × 91,000 crores చేస్తే మనకి 36,500 crores వచ్చింది. ఓకే, దీన్ని 1 అనుకున్నాను. ఓకే, పక్కన పెట్టండి. నెక్స్ట్ బజాజ్ ఆటోకి వెళ్దాం. ఇక్కడ బజాజ్ ఆటో ఎంత పర్సెంట్ ఉంది, 31.5% ఉంది. ఓకే, సేమ్ స్క్రీనర్ లోకి వెళ్ళండి, బజాజ్ ఆటో క్లిక్ చేయండి. సో బజాజ్ ఆటో యొక్క మార్కెట్ క్యాప్ వస్తుంది. ఓకే, దగ్గర దగ్గర 75,000 crores. ఓకే, సో 75,000 crores. సేమ్ మళ్ళీ ఇక్కడికి రండి, అలా అలాగే నేను బజాజ్ ఆటో మార్కెట్ క్యాప్ 75,000 crores అని పెట్టాను. సో అందులో 31.54% మనకి దగ్గర దగ్గర 23,500 crores వచ్చింది. ఓకే, సో ఇంతే, 0.31 × 75,000 crores. ఓకే, అప్పుడు మనకి 23,500 crores వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఈ 1, 2, ఓకే, 1+2, ఈ రెండు వాల్యూస్ కదా మనకి బజాజ్ హోల్డింగ్. ఇక్కడ చూడండి, బజాజ్ హోల్డింగ్ దేంట్లో ఉంది, 31% ఇందులో, 40% ఇందులో. సో ఈ రెండింటిని నేను యాడ్ చేశాను. ఓకే, సో 1+2 యాడ్ చేస్తే మనకి 60,000 crores. అంటే దీని ఇన్వెస్ట్మెంట్స్ వాల్యూయే 60,000 crores. ఓకే, బట్ ఇక్కడ చూడండి ఈ కంపెనీ ఎంతకు వస్తుందో చూద్దాం. ఓకే, ఇప్పుడు బజాజ్ హోల్డింగ్ మార్కెట్ క్యాప్ చూద్దాం. ఓకే, బజాజ్ హోల్డింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ. ఓకే, మార్కెట్ క్యాప్ చూడండి, 33,000 crores. ఓకే, 34,000 crores. సో ఇక్కడ బజాజ్ హోల్డింగ్ మార్కెట్ క్యాప్ ఎంత, 33,500 crores. అంటే 60,000 crores ఈ కంపెనీ యొక్క వాల్యూ ఇన్వెస్ట్మెంట్స్ లో ఉంటే, బట్ మనకు ఆ కంపెనీ 33,500 crores కే లభిస్తుంది. అంటే దగ్గర దగ్గర మనకి 45% డిస్కౌంట్. సో ఇంతకు ముందు మనం బాంబే బర్మా ట్రేడింగ్ కార్పొరేషన్ లో కూడా చూసాము. సో దీనికి బ్రిటానియా 55% మాత్రమే వాల్యూ చేస్తే ఈ కంపెనీ మనకి 60% ఈ కంపెనీ మనకి డిస్కౌంట్ లో లభిస్తుంది అనమాట. సో అదే విధంగా ఇక్కడ మనకి బజాజ్ హోల్డింగ్ కంపెనీ దగ్గర దగ్గర మనకి 45% డిస్కౌంట్ లో మనకి అవైలబిలిటీలో ఉంది. దాంతోపాటు ఇంకొకసారి చూడండి, నేను ఇంకో వాల్యూస్ చూపిస్తాను మీకు. రిజర్వ్స్ చూడండి, కంపెనీ యొక్క రిజర్వ్స్. సో ఈ రిజర్వ్స్ చూడండి, దగ్గర దగ్గర 22,000 crores ఉంది. మార్కెట్ క్యాప్ వచ్చేసి 33,000 crores, అందులో రిజర్వ్సే మనకి 22,000 crores ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇక్కడ మనకి కరెక్షన్ ఇక్కడ చూడసారి, దగ్గర దగ్గర ఇక్కడ 2,500 ఈ స్టాక్ ప్రస్తుతం 3,000 లెవెల్స్ లో ఉంది. సో 52 వీక్ లో చూసినట్లయితే 2,200. సో ఈ కంపెనీని మీరు 2,500 ఆ లెవెల్స్ లో కనుక మీరు పర్చేస్ చేస్తే దగ్గర దగ్గర రిజర్వ్స్ మనకి మార్కెట్ క్యాప్ ఒకటే దగ్గర దగ్గర రెండు సమానం అయిపోతాయి. అప్పుడు ఏంటి, ఈ కంపెనీకి రిజర్వ్స్ 22
22,000 crores ఉంది, మార్కెట్ క్యాప్ కూడా దగ్గర దగ్గర 25,000 crores ఉంది. సో ఇన్వెస్ట్మెంట్సే ఈ కంపెనీకి దగ్గర దగ్గర ఇన్వెస్ట్మెంట్సే 60,000 crores ఉంది. సో ఇంకా డిస్కౌంట్ లో మనకి అవైలబుల్ గా ఉంటుంది. సో ఈ స్టాక్ కనుక దగ్గర దగ్గర 2,500 లెవెల్స్ లో వస్తే కళ్ళు మూసుకొని ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చు లాంగ్ టర్మ్ కి. అలాగే రిజర్వ్స్ గురించి మాట్లాడండి. ఈ ప్రాఫిట్ కంపెనీ చూడండి, ఈ ప్రాఫిట్ ఎంత మేక్ చేస్తుందో చూద్దాం. సో మార్చ్ 2018 లో చూసినట్లయితే దగ్గర దగ్గర 3,200 crores ప్రాఫిట్ మేక్ చేస్తుంది. సో 3,200 crores అంటే మనకి దగ్గర దగ్గర 10% ఆఫ్ మార్కెట్ క్యాప్. అంటే ఈ కంపెనీ ఎవ్రీ అంటే ప్రొజెక్షన్స్ తో పాటు మనకి ఈ కంపెనీ దగ్గర దగ్గర ఎవ్రీ ఇయర్ 10% ప్రాఫిట్స్ మనకి ఇస్తుంది. సో మీకు ఎప్పుడు నేను కంపెనీని ఎలా వాల్యూ చేయాలో ఇంతకు ముందు చాలా సార్లు చెప్పాను. ఆ కంపెనీ వాల్యుయేషన్స్ లో నేను ఏదైనా కంపెనీ మనకి ఫర్ ఎగ్జాంపుల్ 100 crores ఉందనుకోండి, 100 crores ఆ కంపెనీ వాల్యూ చేస్తంటే అది ఏదైనా దాని నెట్ ప్రాఫిట్ ఎవ్రీ ఇయర్ అదే మనకు కనుక 100 crores కంపెనీ వాల్యూ చేస్తంటే మనకి 10% అనమాట. అంటే 10 crores అందులో మనకి నెట్ ప్రాఫిట్స్ ఇస్తుంటే అలాంటి కంపెనీస్ లో మనం తప్పకుండా ఇన్వెస్ట్ చేయొచ్చు అని నేను చాలా సార్లు మీకు చెప్పాను. సో ఇది కూడా మనకి దగ్గర దగ్గర 10% మనకి నెట్ ప్రాఫిట్ ఇస్తుంది. సో ఈ కంపెనీ కూడా ఇంకా మార్కెట్ ఇంకా ఇది కనుక 2,500 లెవెల్స్ వస్తే మనకి ఇంకా చాలా అట్రాక్ట్ గా ఉంటుంది ఈ కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేయడానికి. ఓకే ఫ్రెండ్స్, సో మీకు ఆ వీడియో అర్థమైందని ఆశిస్తున్నాను. సో చూసారు కదా రిజర్వ్స్ ఈ కంపెనీలో, అలాగే ఈ కంపెనీ దీని ఇన్వెస్ట్మెంట్స్ ప్రకారంగా చూసుకున్నట్లయితే 60,000 crores దీని ఇన్వెస్ట్మెంట్స్, బట్ ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ వచ్చేసి 33,000 crores. సో మనకి 45% డిస్కౌంట్ ఇక్కడ ఒకటి ఉంది. అలాగే నెట్ ప్రాఫిట్ కూడా దీనికి 3,000 crores, అంటే మనకి దగ్గర దగ్గర 10% రిటర్న్ ఇస్తుంది. మీరు బ్యాంక్ ఎఫ్డీస్ కానీ లేకపోతే గవర్నమెంట్ బాండ్స్ లో పెట్టుకుంటే కనుక మీకు ఎలా అయితే 8% వస్తుందో. సో ఈ కంపెనీ మనకి గ్రోత్ తో కాకుండా నెట్ ప్రాఫిట్సే మనకి 10% నెట్ ప్రాఫిట్స్ దగ్గర దగ్గర చూపిస్తుంది. సో ఈ కంపెనీ కనుక మనకి 2,500 ఆ లెవెల్స్ లో కనుక మనకి అవైలబుల్ వస్తే కనుక నా ఉద్దేశం ప్రకారం వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ చూడండి మల్టిపుల్ టైమ్స్ 2,500 దగ్గర మనకి సపోర్ట్ తీసుకుంటాం జరిగింది. సో 2,700 ఇక్కడ చూసినట్టు ఇంకో సపోర్ట్ మనకి 2,800 ఆ లెవెల్స్ లో ఉంది. సో ఆ లెవెల్లో కూడా మీరు ఎంటర్ అవ్వచ్చు, తప్పేం లేదు. ఈ కంపెనీలో 2,800 బిలోస్ ఈ కంపెనీలో మనం ఎంటర్ అవ్వచ్చు. ఓకే, సో ఇంతకు ముందు నేను చెప్పాను బాంబే బర్మా గురించి. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే తప్పకుండా హెచ్డిఎఫ్సి లిమిటెడ్ కూడా కన్సిడర్ చేయండి. ఎందుకంటే హెచ్డిఎఫ్సి లిమిటెడ్ ఒక ఎన్బిఎఫ్సీఏ కావచ్చు, బట్ దానికి చాలా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. హెచ్డిఎఫ్సి లిమిటెడ్ కి హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో 25% ఉంది. అలాగే గృహ ఫైనాన్స్ లో 50% ఉంది. మనకి హెచ్డిఎఫ్సి ఏఎంసీలో దగ్గర దగ్గర 60% ఉంది, ఒకసారి చూడండి. అలాగే హెచ్డిఎఫ్సి స్టాండర్డ్ లైఫ్ లో కూడా ఈ కంపెనీకి దగ్గర దగ్గర 50% ఉంది. సో మీరు ఇవన్నీ కంపెనీస్ ఖచ్చితంగా గ్రో అవుతాయి అనుకుంటే నేను ఎప్పుడు కూడా మీకు సజెస్ట్ చేస్తాను పేరెంట్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయమని. సో పేరెంట్ కంపెనీస్ యాక్చువల్ గా మనకి డిస్కౌంట్ లో అవైలబుల్ గా ఉంటాయి, అండ్ పేరెంట్ కంపెనీకి గ్రోత్ కూడా అన్నిట్లో అది దాని షేర్ ఉంటుంది కాబట్టి దానికి ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఉంటుంది. అలాగే కంపెనీ యొక్క గ్రోత్ కూడా హెచ్డిఎఫ్సి లిమిటెడ్ కూడా చాలా బాగుంటుంది. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక తప్పకుండా మీరు హెచ్డిఎఫ్సి లిమిటెడ్ ని కూడా కన్సల్ట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో హోల్డింగ్ కంపెనీ గురించి అర్థమైంది కదా. సో ఈ డీటెయిల్స్ మీరు ఈ ప్రెజెంటేషన్ మీకు కావాలంటే బజాజ్ ఫిన్సర్వ్ లో వెళ్తే బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ అనే కాలం వస్తుంది, అక్కడ మీకు ఇది దొరుకుతుంది. ఓకే, సో ఇది ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్. సో మీకు తెలిసినట్టే నేను మన ఈ వీడియోస్ అన్నింటిలో కూడా నేను ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్స్, అలాగే మన స్క్రీనర్, అలాగే యాన్యువల్ రిపోర్ట్స్ ఇవన్నీ నేను చూసి అనలైజ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో ఇదే మనం కనుక ఫస్ట్ టైం మీరు ఈ ఛానల్కి వచ్చినట్లయితే నా పేరు రాఘవేంద్ర, ఈ ఛానల్ ఇన్వెస్ట్ ఇండియా, ఇది తెలుగు స్టాక్ మార్కెట్ అనాలిసిస్ యూట్యూబ్ ఛానల్. ఇందులో మనం ఇన్వెస్టింగ్ గురించి, స్టాక్స్ గురించి, అలాగే స్టాక్ మార్కెట్స్ గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకుంటాము. సో మీరు ఒక సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ అవ్వాలి అనుకుంటే కనుక తప్పకుండా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంతకు ముందు చేసిన చాలా ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా మీరు చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఈ అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి, మీ వ్యూస్ తప్పకుండా కామెంట్ చేయండి, ఫ్రెండ్స్కి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి మన ఛానల్ గురించి. తప్పకుండా నేను మరిన్ని మంచి వీడియోస్ నేను ఫ్యూచర్ లో తెస్తాను. సో అలాగే లైక్ చేయండి, మీ వ్యూస్ కామెంట్స్ రూపంలో చెప్పండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.